ప్రేమికుల దినోత్సవం రోజున గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ ఇటీవల పిలుపునిచ్చిన జంతు సంక్షేమ బోర్డు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సంహరించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో పురాతన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి పద్నాలుగున ఆలింగనం చేసుకోవాలంటూ జంతు సంరక్షణ బోర్డు ఇటీవల ఉత్తర్వులు పేర్కొంది గోవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా దేహంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపింది గో ప్రేమికులంతా కౌహాగ్ డేను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది మరోవైపు ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి కౌహాగ్ అనే హాస్యాస్పదమని వర్గానికి చెందిన శివసేన విమర్శించింది ప్రధాని మోదీకి గౌతమాదాని ఓ పవిత్ర గోవు అంటూ ఎద్దేవా చేసింది దేశంలోని నిరుద్యోగం ద్రవ్యోల్బణం వంటి అంశాల్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది